వచ్చు ఆడవాళ్ళు మీకు. ఏ పోటీలో అయినా విన్నర్స్ ఉంటారు, లేకపోతే రన్నర్స్ ఉంటారు, కానీ రవిగడ్ షోలో మొత్తం విన్నర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఆడటం తెలుసు, పోటీ కొట్టడం తెలుసు, ఫైనల్ గా గెలవడం కూడా తెలుసు. వీళ్ళ గెలుపే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? సో గెలవడానికి మా లేడీస్ రెడీగా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా లేడీస్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు నార్మల్ లేడీస్ కాదు, వీళ్ళు నాచారం లేడీ. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఇలాంటివి జరిగినప్పుడు బయట వాళ్ళతో మాట్లాడడం ఆపేస్తారు. వాటర్ ఓవర్ ఫ్లో అయ్యి మన ముగ్గంతా పాడైపోతుంది కదా. మన ముగ్గు కాదు, నేను ఏ ఎప్పుడు వాటర్ ఓవర్ ఫ్లో అయ్యి నేను వేసిన ముగ్గు పాడైపోద్ది కదా, అప్పుడు ఖచ్చితంగా కోపం వచ్చి మాట్లాడడం మానేస్తా. అది చేసింది ఎవరో కాదు, మీ ఆయన్ని. మీ ఆయన్ని బాగా ముగ్గులు ఎత్తున అని చెప్పి వాటర్ ఫ్లో అంతా ఓపెన్ అయ్యేలాగా చేసాడు. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ తో లొల్లి పడ్డప్పుడు, ఫ్రెండ్స్ తో లొల్లి పడినప్పుడు ఏ విషయంలో లొల్లి అవుతుంది నీకు? ఏదైనా. ఆమె పక్కన ఆమె చెప్పింది కాదు, నువ్వు ఓన్ గా చెప్పు. ఏం లొల్లి అయింది ఫ్రెండ్స్ తో ఎట్రా రీసెంట్ గా ఏమైంది చెప్పు. మీ ఇద్దరు బిర్యానీ తిందామని బిర్యానీ తెచ్చుకోర్రు. ఏమైంది? ఆమె ఎక్కువ తిన్నది. ఆమె ముక్కలన్నీ ఆమె కేసుకొని నీ గుట్టి రైస్ పెట్టిందా? అయితే ఏమన్నావు? నువ్వెందుకు ముక్కలు తింటున్నావు, నాకు కూడా ముక్కలేయి అన్నా. ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి, ఇప్పటి నుంచి నాకు ముక్కలు వేయలేదు అనుకో, ముక్కలు కొడతా అని చెప్పు వార్నింగ్ ఈ నుంచి. ఒసే మహాలక్ష్మి, ఇంకోసారి నాకు ముక్కలు వేయకపోతే బొక్కలు రగొడతా. అదే ఈసారి ముక్కలు బొక్కలు అన్ని వేస్తాను. పక్కింటి వాళ్ళు చెత్త మొత్తం మన ఇంటి ముందు కొట్టినప్పుడు గొడవ పెట్టుకుంటా. ఎట్లా గొడవ పెట్టుకుంటుంది విట్రాను? ఎవరు ఇక్కడ గొడవ పెట్టుకోవాలంటే నా తర్వాతనే. ఈ ఇంటి ఎదురుగా నువ్వు చెత్త వేసినావు, వేసింది ఇప్పుడు మీ ఇద్దరు వచ్చారు, ఎందుకమ్మా చెత్త వేసినావు అని గొడవ ఎట్లా పడతారో అది చూడాలి. క్రియేటివ్ గా రెడీ. ఎందుకమ్మా నా ఇంటి ముట్ట ఎందుకు కొడతాను? చెత్త మొత్తం నా డస్ట్బిన్ ఎక్కువ చెత్త అయితే నీ మొహం మీద వేసాను. నీ ముఖం మీద మాట్లాడుతున్నావే నువ్వు? మరే మాట్లాడవాయి, ముఖం మీద వేస్తాను నేను. ఆయన ఎందుకు వచ్చాడు? నా ముఖం మీద వేస్తాను, తెలుసుకుందాం. ఆయన తీసుకురాను. నన్ను ఎందుకు అంటున్నావు? నీ చెత్త నా ఇంటి ముట్ట కొట్టినప్పుడు వస్తుంది. వర్షాకాలం వర్షం వస్తుంది, చెత్త చెత్త వస్తుంది. చెత్త కాలం చెత్త వస్తుందా? ఈ చెత్త కాలం ఏంటండి? నేను వచ్చి మొత్తం నీ మీదనే వేస్తాను. మా ఆయన చెప్తా, మా ఆయన మంచి ఉండ చెప్తున్నా. అవునా? మా ఆయన ఉండడు మంచిగాను, చూద్దాం రా. ఏం చేస్తాడు? జుట్టు పట్టి కొడతా, జుట్టు నిన్ను కొడతాను. ఇగో పిల్లలు పిల్లలు కొట్టుకున్నప్పుడు మొగుడు ఎందుకు వస్తాడు మొదలు? నాకు అర్థం కాదు. ఆడోళ్ళు ఆడోళ్ళు గొడవ పడుతుంటే మగాళ్ళని ప్లీజ్ మద్దలు తీసుకురాకండి. మాకు నోరు ఇచ్చిండు దేవుడు, కానీ నోట్లో నాలుకని ఇవ్వలేదు. అది అర్థం చేసుకోండి. వెరీ గుడ్ అమ్మా, నైస్ పర్ఫార్మెన్స్. నిజంగా ఎడగొట్టుకుంటారని భయమైంది. అద్భుతంగా ఈ చెత్త ఫైట్ లో విన్నర్స్ లాగా నిలిచిన మా ఇద్దరు మేడం రండి, మేడం రండి, కంగ్రాచులేషన్. ఇప్పుడు మీ ఇద్దరు ఆయనలు వచ్చి నన్ను కొడతారు. ఫస్ట్ రౌండ్ లో మా లేడీస్ రెడీగా ఉన్నారు, గట్టిగా చప్పట్లు వెల్కమ్ దేమ్. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ. మేడం మీ పేరు? కావ్య. కావ్య గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఎన్ని నెలల నుంచి అట్లా పనిచేస్తున్నారు? ఉద్యోగం బాగుందా? 6 ఇయర్స్ నుంచి. ఉద్యోగం బాగుందా? సూపర్. అమ్మా మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు మీ ఇంట్లో ఉందా? ఉంది ఉంది. ఎంత ఉంది? ఏంటి కొనో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వస్తే దాచి పెట్టుకుంటాం. అమ్మా ఏం చేస్తారు మీ ఆయన? మా ఆయన స్వీపర్, జిహెచ్ఎంసి. జిహెచ్ఎంసి లో పనిచేస్తున్నారు. మీరు హౌస్ వైఫా? వెరీ నైస్. అమ్మా మీ పేరు? ఎస్పీ దీప్తి. ఎస్పీ దీప్తి గారు, ఏం బంగారం అండి బాబు. దానికంటే మీ స్మైల్ బాగా మెరుస్తుంది బాబు, అది ఒరిజినల్ బంగారం. అంటే ఏం చేస్తుంటారు మీరు? హోమ్ మేకర్. హోమ్ మేకర్? ఇంట్లోనే ఉంటుంటారు. వెరీ గుడ్. అమ్మా మీ పేరు? దివ్యవాణి. దివ్యవాణి గారు ఏం చేస్తుంటారు? వర్కింగ్. వర్కింగ్. అమ్మా మీ పేరు? నా పేరు సుష్మా. సుష్మా గారు ఏం చేస్తుంటారు? నేను ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్. బ్రైడల్ మేకప్? అందుకే ఎంత అందంగా ఉన్నారు. థాంక్యూ. ఇక్కడ? ఇక్కడే మల్లాపూర్లో. మల్లాపూర్లో ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. ఫ్రీలాన్సింగ్. లవ్లీ అండి, బ్యూటిఫుల్, నైస్ సారీ, లవ్లీ సారీ. అమ్మా మీ పేరు? మీ పేరు సౌమ్య. మీరు కూడా మేకప్ ఆర్టిస్టా? అందుకే నా మల్లాపూర్ ఇంత అందంగా ఉంది. డ్రాయింగ్ బోర్డ్ ప్లీజ్.
నేను ఒక మూడు బొమ్మలు దించుతా, ఆ బొమ్మ సినిమా పేరా, ఒక పాటనా, ఒక డైలాగా, ఒక సామెతనా అని నేను చెప్తా. మీకు రైట్ ఆన్సర్ అనిపించింది అనుకో, ఒక కూత ఇవ్వాలి. ఆ కూత చాలా బాగుండాలి, గట్టిగా ఉండాలి. కూ అని చెప్పాలా? మీ ఆయన ఏమని పిలుస్తారో అడగలేదు నేను. కూత గట్టిగా ఉండాలి, వెరైటీగా ఉండాలా? అమ్మా గట్టిగా ముగ్గురు కరెక్ట్ గా సెట్ అయింది. మీ కూత మే ఏప్రిల్ తర్వాత ఏంటి? మే. సరే ఫస్ట్ వన్. ఒక సినిమా పేరు మే. అమ్మో ఒకటో తారీఖు. అమ్మో ఒకటో తారీఖు. ఈమె అమ్మనా? అంటే ఒక ఫేస్ వేసారు కదా, అయితే అమ్మోనా? క్యాలెండర్ వేసారు. నీ ఇష్టం అయితే. నేను అనుకుంటున్నాను అట్లా. రాంగ్ ఆన్సర్. మీ ఛాన్స్ అయిపోయింది. అమ్మా హ్యాపీ డేస్. రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. సెకండ్. ఇదొక సినిమా పేరు. కందిరి కందిరి అంబా 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 అన్నారు. సరే నేను వచ్చే ముందు ఆన్సర్లు ఎవరు చెప్పారు? నేను చెప్పినాను. అంబా అని అన్న తర్వాత ఫస్ట్ మీరా వాళ్ళ అని ఆలోచించే లోపల మీరు ఆన్సర్ చెప్పారు. కాబట్టి ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా వెళ్ళారు కాబట్టి పాయింట్. రెండు పాయింట్లు వచ్చేసాయి. మూడోది సన్ ఆఫ్ సత్యమూర్తి. అమ్మ సన్ ఆఫ్ కృష్ణమూర్తిలో హీరో ఇవ్వమ్మా. నేనే ఇవ్వబోతున్నాను, రెడీగా ఉన్నాను. మీరే హీరో ఫ్యూచర్ లోనా? వెరీ గుడ్. ఓకే, మూడుకి మూడు పాయింట్లు ఇక్కడికి వెళ్ళిపోయినాయి. కనీసం ఒక్క పాయింట్ అన్న గెలుచుకుంటారా లేదా చూద్దాము. ఇది ఒక సినిమా పేరు. రీసెంట్ సినిమా. ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చింది. ఇదే హింట్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఇది ఓ సెటప్, ఇది హెడ్ ఫోన్స్, ఇది టీ గ్లాస్, ఇది ఒక ఇల్లు. ఇందులో ఒక పాటలో కిందిక మీదిక పైక అని ఉంటది. డీజే తిల్లు. చెప్పండి. డీజే టిల్లు. డీజే టీ ఇల్లు. నేను చెప్పాం ఫస్ట్. కూత ఇచ్చి రైట్ ఆన్సర్ చెప్పినందుకు పాయింట్. డీజే టిల్లు పేరు. నాలుగిట్లో ఒక్క పాయింట్ చెప్పాం. ఏం చెప్పారు? నేను చెప్పాను. కూతని ఇంటికి వచ్చిన అనింది ఆమె. ఏమన్నది? అన్నోళ్ళు ఏం సపోర్ట్ చేయట్లే, నువ్వేం సపోర్ట్ చేసేది? ఏం చెప్పారు మీరు? మే అన్నాను. మే అన్నారా? పాపం అండి. డీజే టిల్లు అని కూత ఇవ్వలేదు, మర్చిపోయారేమో. కానీ ఫస్ట్ చెప్పారు కాబట్టి ఒక పాయింట్ ఇచ్చేద్దాం. వాళ్ళకే ఇచ్చేసేయండి. చెప్పారు కాబట్టి 4 out of 4.
కంగ్రాచులేషన్స్, 3,000 రూపీస్. సెకండ్ రౌండ్ మల్లాపూర్ లో ఎనర్జెటిక్ డాన్స్ చేసే వాళ్ళు కావాలి లేడీస్. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ లో సెలెక్ట్ అవుతారు. మ్యూజిక్ ఏరా. మీ పేరు మష్యూ. వాట్ యు డు మష్యూ? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అమృత వర్షిని ఏం చేస్తున్నా? సెకండ్ ఇయర్. 10th క్లాస్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ, 10th ఫెయిల్ అయ్యి మళ్ళీ రాస్తున్నామో అనుకున్నా. సారీ. మోనికా గారు మీరేం చేస్తున్నారు? ఇంజనీరింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. వనిత, హౌస్ వైఫ్. అమ్మయ్యా. శ్వేత, వెబ్సైట్ డిజైనర్. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఐదుగురులో డాన్స్ కాంపిటీషన్ ఉంటది. ఐదుగురు ఇక్కడ ఉన్న వాళ్ళలో బెస్ట్ డాన్సర్స్ కాబట్టి డాన్స్ చేస్తూ ఉండాలి. పాట ఆగిన వెంటనే మీరు దగ్గర ఉన్న స్టూల్ వెతుక్కొని స్టూల్ మీద కూర్చోవాలి. కానీ ఈ ప్రాసెస్ అన్ని చూస్తే మీ కళ్ళు గుంజుతాయి కాబట్టి మీ కంటికి గంతలు కట్టేయండి. సో టైం ఫర్ సాంగ్ నంబర్ 1. మ్యూజిక్. బండుగొట్టు వాడకట్టు లెసుకెట్ మెతుకుల్ సుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్ మినీ బొగ్గును బంగారం. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి డాన్స్ బాగా చేశారు కాబట్టి 500 రూపాయలు ఇస్తా. కానీ దానికంటే ముందు ఒక పనిష్మెంట్. ఆ పూలమ్మలమ్మ మినిమం 100 రూపాయలు రావాలి. పూలు పూలే తీసుకోండి అమ్మా, తీసుకోండి. చెవులో పెట్టుకోవడానికి బాగా వనికొస్తాయి. ఎంత ఇస్తావు? ఒకటి 100 రూపాయలు అండి. 100 రూపాయలు ఎందుకు? ఒక పూ కొనుక్కుంటాను, ఇంకా పూ ఫ్రీ. సరే, ఎంత ఇస్తావు చెప్పు ఫైనల్? 500కి ఇచ్చేస్తా, తీసుకోండి. 500? మా ఆయన అడిగితే ఇంకా ఎక్కువ తెస్తాడు తెలుసా. మన యాంకర్ రవి లాగుండే ఎర్రగా ఉన్నాయండి. అయితే సరే, అలా అన్నావు కాబట్టి ఓకే. 500 అంటే 1000 అయినా ఇస్తా. వెరీ గుడ్. రైట్. కంగ్రాచులేషన్స్, 500 రూపాయలు. ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 2. మ్యూజిక్. Hey!
మీ డ్రెస్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే పనిష్మెంట్ ఇస్తున్నాము. ఎపిసోడ్ మొత్తం ఇలానే ఉండాలి. ఏదో ఒకసారి యో 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 అనండి. యో యో యో. ఇప్పుడు ఒక అందమైన పాట పాడితే బాగుంటుందండి. నాకు నీకు నోకియా. నువ్వు పాట పాడతావా, మేము పాట వేయాలనా? మంచి పాట వేస్తే డాన్స్ చేస్తా. అద్భుతమైన పాట వేస్తా. ఇది పట్టుకో మద్దలకు. ప్లే ది మ్యూజిక్. బాగా డాన్స్ చేశారు కాబట్టి 700 rupees. కంగ్రాచులేషన్స్. సాంగ్ నెంబర్ 3 మ్యూజిక్. చేరి మీద కూర్చునేది ఆల్రెడీ ఇంతకు ముందు కొట్టుకున్నాం కదా, అందుకే ఇప్పుడు వదిలేసి బొడుసు వచ్చింది నా నాకు చెంపకి. గట్టి కొట్టుకున్నావా? అయ్యో, బట్ దెబ్బ తాకింది, బట్ బ్యూటిఫుల్ గా డాన్స్ చేసిన ఎంత దూరం వచ్చినావు కాబట్టి 800 rupees. కంగ్రాచులేషన్. నీది ఎల్లో, నీది ఆరెంజ్. ఓకే, మధ్యల గ్రీన్ సర్కిల్ ఉంది కదా, అది మిడిల్. ఫాస్ట్ గా పరిగెత్తి ఎల్లో నట్టు పెట్టాలి. ఇటు వచ్చి ఈ ఎల్లో నిట్టు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో రింగ్ యూతల. అలానే నువ్వు ఆరెంజ్ ని మధ్యలో తీసుకురావాలి, వన్ బై వన్. ఒక్కొక్కటి పాస్ అవ్వకుండా, రింగ్ పాస్ అవ్వకుండా మధ్యలో తీసుకురావాలి. ఎవరైతే రెండు కోన్స్ మధ్యలో రింగ్ తీసుకొస్తారో ఫాస్ట్ గా పరిగెత్తి వాళ్ళే విన్నర్. సిట్ అండ్ అప్. Congratulations. Side 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 please. Hey, side 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 please. ఇక్కడ వచ్చి ఆడచ్చు కదా, ఓ పోతనే ఉన్నావు. 1000 rupees. కంగ్రాచులేషన్స్. అండ్ విన్నర్ విల్ గెట్ 1500 rupees. కంగ్రాచులేషన్స్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ కి మా పార్టిసిపెంట్స్ రెడీ. మ్యూజిక్. ఏంటంటే జిగ్జాగ్ ఇక్కడ కోన్స్ పెట్టాం, అండ్ మేము మూతకి పొయ్యి అనేది ఇచ్చాం. అది ఇప్పుడు క్రాస్ గా కొనాకి పిన్ పెట్టాం, పొయ్యి అనగానే ఆ సూది పోయి ఆ బెలూన్ కి ఉంచుకోవాలి. కానీ ఇక్కడ నుంచి ట్రావెలింగ్ మాత్రం కుంటుకుంటూ బయట నుంచి కుంటుకుంటూ అలా వెళ్ళేసి ఆ పొయ్యి అని ఆ బెలూన్ పగలబెట్టి రావాలి. ఏ టీం అయితే ఎక్కువ బెలూన్లు పగలబడుతుందో వాళ్ళు విన్నా. సో ఫస్ట్ మీతో ఆడతాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పుట్టినాది చూడ. వన్ మినిట్ లో మీరు 5 balloons పగలగొట్టారు, 30 tips పడి 5. మీరు 6 పగలగొట్టాలి. అర్థమైపోయింది కదా గేమ్? టేక్ యువర్ పొజిషన్ గో. అమ్మా రా, అమ్మా రే, మామ రే, మామ రే, అమ్మా రే, మామ రే.
ఒకటి కాలు కింద పెట్టద్దు. మీరు 5 పగల కొట్టారు, మీరు 6 పగల కొట్టారు. రౌండ్ విన్నర్, కంగ్రాచులేషన్స్, 3,000 రూపాయలు. రవి, ఇది నీ గురించే చేసా స్పెషల్ గా. కరివేపాకు పొడి జుట్టుకు మంచిది, కంటికి కూడా మంచిది. మమ్మల్ని బాగా సెలెక్ట్ చేస్తావని నీ కళ్ళతో చూసా, అందుకని నీ గురించి చేసా. ఓహో, సెలెక్షన్ కోసం. నాకు ఈ పొడులు అంటే చాలా ఇష్టం అండి, ఒథెంటిక్గా చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కరివేపొడి నేను తీసుకెళ్తున్నాను ఇంటికి, కానీ మీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ అందించాను అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేయింగ్ అడవాలి మీకు.